పరిష్కారం కోసం ప్రజల వద్దకు సీఎం కేసీఆర్ రావాలని, ప్రజావాణిలోని సమస్య వేతలను పరిష్కరించడానికి, వాటిని ప్రజల వద్దకు చేర్చడానికి సీఎం గారు తమ పేసీలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ సందర్భంగా సైకిల్ యాత్ర చేస్తూ, ఆ తర్వాత అన్ని పార్టీల మద్దతు కోరుతూ ఈ సైకిల్ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. అందుకు పెద్దలందరూ కూడా మాకు సహకరించాలని అన్ని పార్టీలు కూడా. గౌరీ శంకర్ గారు ప్రజాహితం పేరుతో సైకిల్ యాత్రను ఈరోజు ముగ్దుమో నుంచి మరి ప్రారంభించుకుంటా ఉన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మన రజీష్ పాషా గారు, తర్వాత మా పూర్తి గారు, ఇంకా ఇతర కార్యకర్తలు కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి గడుస్తున్న ఇప్పటికీ ఇంకా ప్రజల సమస్యలు పరిష్కారం కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని కూడ బిడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు అందకుండా ఇప్పటికీ ఉండడానికి నిరుష కూడా లేకుండా, నీడ కూడా లేకుండా అర్ధాకలితో అలవర్తిస్తున్నటువంటి కోట్లాది జనం ఉన్నారు. దాని తరుణంలో గౌరీ శంకర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రజల హితం కొరకు కూడా ఆయన కొంచెం ప్రజలతో కలుసుకొని వాళ్ళ ఆవేదనలు బాధలు విని వాటి పరిష్కారం చేస్తే బాగుంటుందనేటువంటి సంకల్పంతో వారి సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ సైకిల్ యాత్ర ఆదిలాబాద్ ఫస్ట్ మొదట పోయి అక్కడి నుంచి వెంకటి జిల్లా చుట్టూ 33 జిల్లాలు పర్యటించి మళ్ళీ నిర్మించుకుంటామని చెప్తా ఉన్నారు. అంటే గౌరీ శంకర్ గారు గతంలో కూడా సైకిల్ యాత్ర నిర్వహించారు. 62 ఏళ్ల వయసు ఇప్పుడు కూడా ఇంకా కూడా నిరాశ తీసుకోలేకుండా పట్టిన పట్టు విడకుండా వెళ్తాన్ని బయలుదేరుతా ఉన్నారు. ఆ యాత్ర జయప్రదం కావాలి, వీలైనంతవరకు ప్రజలు కూడా ఆయనకు ఆశీర్వదించాలని, ప్రజలు కూడా సమస్యల కొరకు ప్రభుత్వం గుర్తులు చేసేటువంటి వైపు ప్రయాణించాలని, నీళ్లు నిధులు నియమకాలు అట్లా తెలంగాణ కొరకు ఎక్కడ జరిగి ఇవాళ కూడు గుడ్డ నీడ విద్య వైద్యం కొరకు, రాజ్యాంగ పరిరక్షణ కొరకు ప్రత్యక్ష ఆందోళనలు జరగాలని కోరుకుంటూ, గౌరీశంకర్ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ వారి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎక్కువనే ఉందిలేండి, మీరు చాలా మంచి ఉద్దేశంతో పర్యటన చేస్తున్నారు. ఈ వయసులో మీరు చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యము, ఇది చాలా సంతోషమైన విషయము. ప్రతి వాళ్ళు మీలాగ ఆలోచన చేస్తే ఎన్నో సమస్యల పరిష్కారం అవుతుంది, గవర్నమెంట్ మీద కూడా ఒత్తిడి ఉంటుంది. ఈ వయసులో ఇక్కడి నుంచి మీరు ఆదిలాబాద్ పోతున్నారంటే చాలా పెద్ద విషయము. నా తరఫున, మొత్తం మన పార్టీ తరఫున మీకు చాలా చాలా మీ మిషన్ సక్సెస్ కావాలని మేము అనుకుంటున్నాం. ఓకే అన్న, తగ్గించి.